హమాస్ చీఫ్ సిన్వర్ చనిపోయిన వెంటనే ఆ పొజిషన్లోకి వచ్చాడు ఖలీద్ మాషల్. సిన్వర్ మృతితో హమాస్లో క్రైసిస్ తప్పదని చర్చ జరుగుతున్న సమయంలో మాషల్ ఈ కీలక బాధ్యతలు తీసుకున్నాడు. ఇకపై హమాస్ని ముందుండి నడిపించనున్నాడు. అయితే సిన్వర్ బతికి ఉన్న సమయంలో వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు ఉండేవి. 2004 నుంచి 2017 వరకు హమాస్ని లీడ్ చేశాడు మాషల్. కానీ హమాస్ లీడర్స్తో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. అప్పుడే సిన్వర్తోనూ మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాతే సిన్వర్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే మాషల్ని హమాస్ చీఫ్గా ఎన్నుకోవడానికి ఓ రీజన్ ఉంది. 15 ఏళ్లకే ముస్లిం బ్రదర్హుడ్లో చేరాడు మాషల్. ఆ తర్వాత క్రమంగా ఎదిగి హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి యాక్టివ్ అయ్యాడు. 1997లో ఇజ్రాయెల్ ఓసారి మాషల్ని మట్టుపెట్టేందుకు ప్రయత్నించింది. ఓ వీధిలో ఉండగా ఇజ్రాయెల్ ఏజెంట్లు మాషల్కి విషయాన్ని ఇంజెక్ట్ చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనం సృష్టించింది. జోర్డాన్ కింగ్ ఆ విషయానికి విరుగుడి ఇచ్చి కాపాడాడు. ఆ తర్వాత కూడా ఇజ్రాయెల్ చాలాసార్లు మాషల్ని చంపేందుకు ప్లాన్ చేసింది. కానీ ప్రతిసారి తప్పించుకున్నాడు. హమాస్కి పెద్ద ఎత్తున ఫండింగ్ తీసుకొచ్చి బేస్మెంట్ని స్ట్రాంగ్ చేశాడు మాషల్. 1987 నుంచి హమాస్లోని కీలక నేతల్ని చంపాలని ఆయుధాలు సిద్ధం చేసుకుంటోంది ఇజ్రాయెల్. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిని మట్టుబెడుతోంది.